ఇగో బడ్జెట్లో చూపకుండా కార్పొరేషన్ కింద రాష్ట్ర సర్కారు తీసుకున్న అప్పులు కార్పొరేషన్ ఏజెన్సీ అలాగే గ్యారంటీ అప్పు చదువుతో చూడండి కాళేశ్వరం తొంభై ఆరు వేల అరవై నాలుగు కోట్లు టీడీడబ్ల్యూ ఎస్సిఎల్ అంటే మిషన్ భగీరథ ముప్పై రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు టీఎస్డబ్ల్యూ ఆర్ఐడిసిఎల్ పంతొమ్మిది వేల ఆరు వందల నలభై మూడు కోట్లు టీఎస్హెచ్సిఎల్ పన్నెండు వేల కోట్లు టీఎస్పీడీసీఎల్ పన్నెండు వేల ఆరు వందల కోట్లు హెచ్ఎంఆర్ఎల్ ఆరు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్లు హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బి ఐదు వేల ఒక వంద అరవై నాలుగు కోట్లు టీఎస్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఐదు వేల రెండు వందల కోట్లు ఫిష్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎనిమిది వేల కోట్లు మార్క్ఫేడ్ రెండు వేల తొమ్మిది వందల పన్నెండు కోట్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మూడు వేల ఐదు వందల పది కోట్లు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మూడు వందల తొంభై ఎనిమిది కోట్లు మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పదిహేను వందల కోట్లు టీఎస్ఆర్టీసీ ఒక వెయ్యి నాలుగు వందల యాభై కోట్లు ఫిషరీస్ వెయ్యి కోట్లు డైరీ డెవలప్మెంట్ తొమ్మిది వందల పదిహేడు కోట్లు మైక్రో ఇరిగేషన్ ఎనిమిది వందల డెబ్బై నాలుగు కోట్లు టీఎస్ఐఐసి ఎనిమిది వందల పదహారు కోట్లు హకా ఐదు వందల కోట్లు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఐదు వందల కోట్లు జిహెచ్ఎంసి రెండు వందల పదిహేడు కోట్లు ఆయిల్ ఫెడ్ డెబ్బై తొమ్మిది కోట్లు మొత్తం కలిపితే రెండు లక్షల పన్నెండు రెండు పాయింట్ ఒకటి రెండు లక్షల కోట్ల అప్పులు గ్యారంటీ కింద బడ్జెట్లో చూపించకుండా తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ ఈ ఫలితాలను ఎవరికి ఇస్తున్నామో అర్థం కాకుండా ఈరోజు పదహారు వేల మిగిలిన బడ్జెట్ రాష్ట్రాన్ని గ్యారంటీ అప్పులతో కలిపి దగ్గర దగ్గర ఆరు లక్షల కోట్ల అప్పుల కుప్పకు చేర్చిన ఘనత ఎవరిదైనా ఉంది అంటే అది టిఎస్ ప్రభుత్వానిదే మరి అప్పులకు సంబంధించి లెక్కలు చెప్తారా ఈ అప్పుల వల్ల తెలంగాణ ఎంత అభివృద్ధి చెందింది అనేది చూపిస్తారా కాళేశ్వరం కింద ఎన్ని ఎకరాల పంట పండుతోంది అనేది చెప్తారా మిషన్ భగీరథ కింద ఎంతమంది అందరికీ మంచినీళ్ళ వసతి కల్పించామనే విషయాన్ని ఒప్పుకుంటారా డబల్ బెడ్రూమ్ కింద చేసిన అప్పులతోటి ఎంతమంది నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు అలాగే ఆర్టీసీ కార్మికుల లెక్కన ఈరోజు ఎంతమంది ఆర్టీసీ కార్మికులను ఆదుకున్నాం ఇలాంటివన్నీ చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా కూడా ప్రభుత్వాలకు ఉంది అలాగే మీ మీ నియోజకవర్గాలకు వచ్చే ఎమ్మెల్యేలని ప్రశ్నించాల్సిన బాధ్యత తెలంగాణలోని ప్రతి పౌరుడి మీద ఉంది ప్రశ్నించడం మానేస్తే తెలంగాణ తాకట్టు అయిపోవడమే తెలంగాణలో ఇంచు ఇంచు భూమి కూడా లేకుండా అమ్ముడు పోవడమే తప్ప మరేం మిగలదు దీని ప్రతిఫలాలను ఎప్పటికైనా అనుభవించాల్సింది తెలంగాణ ప్రజలే ఎందుకంటే ప్రభుత్వాలు ఐదు సంవత్సరాల్లో ఉండి వెళ్ళిపోతాయి కానీ ప్రజలు తెలంగాణను విడిచి ఎక్కడికి పోలేరు అలాంటప్పుడు ఆ అప్పుల భారం ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల మీద పడక తప్పదు అభివృద్ధి కోసం చేసే పనులు మాత్రమే రాష్ట్రాన్ని ముందడుగు వైపు నడిపిస్తాయి ఇక్కడ జరుగుతున్న స్కామ్లకు సంబంధించి కరెక్ట్గా ప్రశ్నించే గొంతుకలు లేవు ఉండుంటే ఈరోజు ప్రభుత్వం ఇంత విచ్చలవిడిగా గ్యారంటీ అప్పుల కింద దరిదాపు రెండు లక్షల కోట్లు దాటిన అప్పులు చేసేది కాదు భయం ఉండేది అమ్మో మమ్మల్ని ప్రతిపక్షాలు నిలదీస్తాయి అమ్మో మమ్మల్ని ప్రజలు నిలదీస్తారు అమ్మో మమ్మల్ని మీడియా నిలదీస్తుంది నిలదీస్తే సమాధానం చెప్పలేము సమాధానం చెప్పలేకపోతే రానున్న రోజుల్లో ప్రభుత్వాన్ని ఏలలేము అని కానీ ఆ భయం ఈరోజు ప్రభుత్వానికి లేదు ఎందుకంటే ఓటుకు ఎంత ఇస్తారు అని అలవాటు పడిపోయారు ఓటుకు ఎంతైనా ఇచ్చి మళ్ళీ ఆ సీటు మీద కూర్చొని మాకు కావాల్సిన పెట్టుబడికి రెండింతలు సంపాదించుకునే వ్యాపారం రాజకీయ వ్యాపారంలోకి దిగుతున్నామని నాయకులు భావిస్తున్నారు ఇదే గనక జరిగితే దీనికి మూల్యం మీరే కాదు మీ ముందు తరాల మీ పిల్లలు తెలంగాణలో బ్రతకడానికే భయపడే రోజులు వస్తాయి కాబట్టి దయచేసి ఓటును అమ్ముకోకండి ఓటును నమ్ముకోండి ప్రతిపక్షాలు ఈ గ్యారంటీ అప్పులకు సంబంధించి తెలంగాణలో జరుగుతున్న అవినీతి గురించి గట్టిగా కొట్లాడే ప్రయత్నం చేయండి మీరు కొత్త హామీలు ఏమీ ఇవ్వవసరం లేదు ఉచిత విద్య ఉచిత వైద్యం అలాగే ఉపాధి కల్పిస్తే చాలు ఏ ఉచితాలను లేకపోతే మీరు ఇచ్చే ఏ పథకాలను ఈరోజు ప్రజలు కోరుకోరు మళ్ళీ మీరు కూడా గంపెడు చిల్లిబడ్డ గంపెలో పోసినట్టు ఆ హామీలను కురిపిస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయకండి ఇక్కడైనా ప్రజలకు ఉన్నది ఉన్నట్టుగా వాస్తవంగా చెప్పండి అది ఓటు వేస్తారా ఓటు వేయరా మనం గెలుస్తామా గెలమా పక్కన పడేస్తే నిజాయితీ గల ఒక నాయకుడు అనే పేరు తెచ్చుకుంటాం కాదు రాజకీయ వ్యాపారవేతగా మారాలి అనుకుంటే అది మీ ఇష్టం ఆ వ్యాపారవేత్తలనే గెలిపించుకొని సమస్యల వలయంలో కూరుకుపోయి మమ్మల్కి ద్రోహం చేశారు అంటూ మాట్లాడే హక్కును కోల్పోతారా లేదా అనేది ప్రజలు ఆలోచించుకోండి అది మీ ఇష్టం